భారత ఎన్నికల సంఘం దేశంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలను జరపడం కోసం భారత రాజ్యాంగం ఒక శాశ్వతమైన స్వతంత్ర ఎన్నికల సంఘంని ఏర్పరిచింది. పార్లమెంటుకి, రాష్ట్ర శాసనసభకి, భారత రాష్ట్రపతికి, భారత ఉపరాష్ట్రపతికి జరిగే ఎన్నికలలో అధికారాలు ఆదేశాలని ఇవ్వడం మరియు ఎన్నికల నియంత్రణ అధికారాలని 324వ ఆర్టికల్ ద్వారా ఎన్నికల సంఘంకు ఇచ్చింది. ఈ విధంగా ఎన్నికల సంఘం ఒక అఖిల భారత సంస్థగా ఉంది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థ. ఎన్నికల సంఘం నిర్మాణము స్వతంత్రత, అధికారాలు మరియు విధులు, వివరణలు మరియు అధికారాల గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటే మా అజారుద్దీన్ జీకే గ్రూప్స్ అయిన ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతిరోజు మెటీరియల్సు, జాబ్ నోటిఫికేషన్సు, కరెంట్ అఫైర్స్ పంపిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. భారత ఎన్నికల సంఘం నిర్మాణం 324వ రాజ్యాంగ ప్రకరణ ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం గురించి కొన్ని అంశాలని పొందుపరుస్తుంది. అందులో మొదటిది, ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు రాష్ట్రపతి ఎప్పటికప్పుడు వారు నిర్ణయించిన ఇతర ఎన్నికల కమిషనర్లు ఎన్నికల కమిషనులో ఉంటారు. రెండు, ప్రధాన ఎన్నికల కమిషనర్ని మరియు ఇతర ఎన్నికల కమిషనర్లని రాష్ట్రపతి నియమిస్తారు. మూడు, ఈ విధంగా ఎన్నికల కమిషనర్ నియమించబడినప్పుడు ఆ కమిషన్కు ప్రధాన ఎన్నికల కమిషనర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. నాలుగు, ఎన్నికల కమిషనర్కి సహాయపడటానికి ఎన్నికల కమిషనర్ని సంప్రదించి అవసరమైతే రాష్ట్రపతి ప్రాంతీయ కమిషనర్లని నియమించవచ్చును. ఐదు, ఎన్నికల కమిషనర్ల మరియు ప్రాంతీయ కమిషనర్ల సర్వీస్ నిబంధనలను, పదవీ కాలాన్ని రాష్ట్రపతి నియమిస్తారు. 1950లో ఎన్నికల సంఘం ఏర్పడిన నాటి నుంచి మరియు 15 అక్టోబర్ 1989 వరకు ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్తో ఏకసభ్య సంస్థగా పనిచేసింది. 16 అక్టోబర్ 1989 నాడు రాష్ట్రపతి ఇంకా 2 ఎన్నికల కమిషనర్లని నియమించారు. ఓటింగ్ వయస్సుని 21 నుంచి 18 సంవత్సరాలకి తగ్గించిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్కి భారం తగ్గడం కోసం ఈ నిర్ణయం జరిగింది. ఈ విధంగా ఎన్నికల కమిషనర్ 3 కమిషనర్లతో బహుసభ్య సంఘం అయ్యింది. అయితే జనవరి 1990లో ఈ 2 ఎన్నికల కమిషనర్ల పదవులు రద్దు కావడం జరిగింది. ఈ విధంగా ఎన్నికల కమిషనర్ పూర్వస్థితికి మారింది. కానీ అక్టోబర్ 1993లో రాష్ట్రపతి తిరిగి మరో 2 ఎన్నికల కమిషనర్లని నియమించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నికల కమిషన్ 3 ఎన్నికల కమిషనర్లతో బహుసభ్య సంస్థగా వ్యవహరిస్తున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు 2 ఇతర కమిషనర్లకు అధికారాలు సమానంగా ఉంటాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లభించే జీత భత్యాలు మరియు ఇతర పరిస్థితులు కూడా వీరికి సమానమే. ప్రధాన ఎన్నికల కమిషనర్కి మరియు ఇతర ఎన్నికల కమిషనర్లకు అభిప్రాయంలో భేదం వస్తే కమిషన్లోని మెజారిటీని బట్టి నిర్ణయం జరుగుతుంది. కమిషనర్ పదవీ కాలం 6 సంవత్సరాలు, పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. వీటిలో ఏది ముందు అయితే దాని ప్రతిపాదిక ద్వారా వీరు పదవిలో కొనసాగాలి. స్వతంత్రత రాజ్యాంగంలోని 324వ ప్రకరణ ఎన్నికల కమిషన్ సంఘం యొక్క స్వతంత్రతని కొన్ని అంశాలుగా పేర్కొన్నది. అందులో ఒకటి, ప్రధాన ఎన్నికల కమిషనర్కు పదవీ కాల భద్రత ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే కారణాలు అనగా పార్లమెంటు ఒక ప్రత్యేక మెజారిటీ ద్వారా
ఆమోదించిన తీర్మానం ఆధారంగా నిరూపించబడిన అనుచిత ప్రవర్తన లేదా అసమర్థత ఆధారంగా అతడు రాష్ట్రపతిచే తొలగించబడతాడు. ఈ విధంగా రాష్ట్రపతిచే నియమింపబడినప్పటికీ అతను రాష్ట్రపతి అభిష్టం మేరకు అధికారంలో ఉండడు. రెండు, ప్రధాన ఎన్నికల కమిషనర్ని నియమించిన తర్వాత అతనికి ప్రతికూలమైన రీతిలో సర్వీస్ నిబంధనలను మార్చరాదు. మూడు, ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సుపై తప్ప ఇతర ఎన్నికల కమిషనర్లని తొలగింపరాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడటానికి రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని లోపాలను మనం గుర్తించవచ్చు. అందులో ఒకటి, రాజ్యాంగం ఎన్నికల కమిషన్ సభ్యులకు ఎటువంటి అర్హతలు నిర్ధారించలేదు. రెండు, రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ సభ్యులకు నిర్దిష్టమైన పదవి కాలాన్ని రాజ్యాంగం పేర్కొనలేదు. మూడు, పదవి విరమణ తర్వాత ప్రభుత్వ నియామకాలకు అనర్హులు అని రాజ్యాంగం పేర్కొనలేదు. అధికారాలు మరియు విధులు. పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభకు, రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఎన్నికలు నిర్వహించే ఎన్నికల కమిషన్ అధికారాలని విధులని మూడు రకాలుగా వర్గీకరించారు. అవి, ఒకటి, పరిపాలనాపరమైన విధులు. రెండు, సలహా విధులు. మూడు, అర్ధన్యాయ విధులు. ఈ అధికారాలకు సంబంధించిన వివరాలు ఏమనగా, ఒకటి, పార్లమెంటు రూపొందించిన డెలిమిటేషన్ కమిషన్ చట్టం ప్రకారం నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం. రెండు, ఎన్నికల జాబితాని తయారు చేయడం, దానిని కాలానుగుణంగా సవరించడం మరియు అర్హత కలిగిన ఓటర్లందరినీ నమోదు చేయడం. మూడు, ఎన్నికల తేదీలను, షెడ్యూల్ని ప్రకటించడం మరియు నామినేషన్ పత్రాలని పరిశీలించడం. నాలుగు, రాజకీయ పార్టీలను గుర్తించడం, వాటికి ఎన్నికల గుర్తులు కేటాయించడం. ఐదు, రాజకీయ పార్టీల గుర్తింపులో మరియు వాటికి ఎన్నికల గుర్తులు కేటాయింపులో ఏర్పడే వివాదాల పరిష్కరణ కోసం న్యాయస్థానంగా పనిచేస్తుంది. ఆరు, ఎన్నికల ఏర్పాటులో జరిగే వివాదాలను వివరించటానికి అధికారాలను నియమించడం. ఏడు, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు పాటించవలసిన నియమావళిని రూపొందించడం. ఎనిమిది, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు వారి విధానాలను రేడియో మరియు దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయడానికి సమయం కేటాయించడం. తొమ్మిది, పార్లమెంటు సభ్యుల అనర్హతలకు సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి సలహా ఇవ్వడం. పది, రాష్ట్ర శాసనసభ సభ్యుల అనర్హతలకు సంబంధించిన విషయాలపై గవర్నర్కు సలహా ఇవ్వడం. పదకొండు, బూతు ఆక్రమణ, హింస మరియు ఇతర క్రమరాహిత్య సంఘటనలు జరిగినప్పుడు ఎన్నికలను రద్దు చేయడం. పన్నెండు, ఎన్నికల నిర్వహించడానికి అవసరమైన సిబ్బందిని ఇవ్వమని రాష్ట్రపతిని కానీ లేదా గవర్నర్ని కానీ కోరటం. పదమూడు, దేశంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపటానికి యంత్రాంగాన్ని పర్యవేక్షించడం. పద్నాలుగు, రాష్ట్రపతి పాలనను ఒక సంవత్సరం పాటు పొడిగించిన రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించే విషయంపై రాష్ట్రపతికి సలహా ఇవ్వడం. పదహైదు, ఎన్నికల కోసం రాష్ట్రాలను నమోదు చేయడం మరియు ఎన్నికలలో వచ్చిన ఫలితాల ఆధారంగా పార్టీలకు రాష్ట్ర లేదా జాతీయ గుర్తింపునివ్వడం. ఎన్నికల కమిషన్కు సహాయంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఉంటారు. వీరిని సివిల్ సర్వీస్ నుండి ఎంపిక చేసి పదవి కాలం నిర్ణయిస్తారు. వీరికి సహాయంగా సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు మరియు అండర్ సెక్రటరీలు ఉంటారు. వీరిని కమిషన్ సెక్రటేరియట్ నియమిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషన్కి ముఖ్య ఎలక్టోరల్ ఆఫీసర్ సహాయపడతారు. ఇతనిని రాష్ట్ర ప్రభుత్వ సలహాతో ప్రధాన ఎన్నికల కమిషనర్ నియమిస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఆయన జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. అంతేకాక ప్రతి పోలింగ్ బూత్కి ఒక ప్రిసైడింగ్ అధికారిని ఆయన నియమిస్తారు. వివరణలు మరియు అధికారాలు. ఒకటి, 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలు 1992 ప్రకారం. రెండు, 1989 అమలులోకి వచ్చిన 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. మూడు,
2009లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతం నెలకు 90,000గా నిర్ణయించడం జరిగింది. 4. 1952, 1962, 1972 మరియు 2002లో పార్లమెంటు డెలిమినేషన్ కమిషన్ చట్టాలను చేసింది. 5. ఈ అంశానికి సంబంధించిన వివరాల కోసం అధ్యాయం 64 చూడాలి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పాలిటీ హిస్టరీ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.